నుంచి కూడా టిడ్కో హౌసెస్ లో కావచ్చు అమరావతిలో కావచ్చు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ ఐటీ ఏ రకంగా అయితే ఆధారాలతో సహా బయట పెట్టగలిగిందో ప్రభుత్వం అలా ఎందుకు బయట పెట్టలేకపోయింది? బయట పెట్టకపోవడం ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఎన్ని అరెస్టులు జరిగాయి? ఇప్పుడు బెయిల్ బేస్ అరెస్టింగ్ ఉన్నారు, నాకు తెలిసి బెయిల్ మీద వచ్చారు. ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్, దీనికి ఇదైపోతుంది, మొత్తం వస్తుంది. ఎప్పటికప్పుడు అవన్నీ వచ్చాయి, ఎట్లా పనిచేసింది? 3,300 కోట్ల బోగస్ వీళ్ళకు వీళ్ళు ఫిక్స్ చేసుకుని అందులో 350 కోట్లు గవర్నమెంట్ బయటకు పంపించింది. దాంట్లో 240 కోట్లు సైఫన్ చేశారు పక్కకు. సో అది ప్రూఫ్లతో సహా ఉంది ఆధారం సార్. ఓన్లీ థింగ్ ఈజ్ చంద్రబాబు నాయుడు దాన్ని లాగా రోజు దాని మీదే చేసి పెట్టేంత మీడియా పవర్ కానీ లేదా ఆ రకంగా పోయి విండిక్టివ్ దీంతో పోయి లక్షణం కానీ గవర్నమెంట్కు లేనందువల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి లేనందువల్ల సిస్టమ్ దానంతటి పనిచేస్తున్నందువల్ల పైకి అంత కనిపించట్లా. వీళ్ళు కూడా అంతే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చాక మామూలు కామన్గా జరుగుతుంది. దాన్ని చూసి ఇంత ఘోరం జరిగింది కదా, ఆల్రెడీ మేము అన్నది ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా, మేము ఈరోజు తీసి పెడుతున్నాం. తను కూడా తనైతే ఈ వారం రోజులు అసలు పలకల, ఆయన పలకట్లా. ఆయన దత్తపుత్రుడు ఇంతవరకు ఒక దాని గురించి ఒక మాట మాట్లాడాడు, కొడుకు ముందు దబాయించాడు, చంద్రబాబు దబాయించాడు, ఈరోజు ఫస్ట్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మన ఇవాళ మన చాపకిందికి తోసేయొచ్చని చూసినట్టున్నాడు. ఇది కాదు, చుట్టుకుంటుందని బాగా పట్టినట్టుంది. సో ఇది ఎక్కడికి పోతుందని ఎందుకైనా మంచిది ముందు ప్రియం చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈవెన్ ఆయనకు సపోర్ట్ చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు కూడా ఒకటి మాట్లాడట్లా, దీన్ని హషప్ చేయాలని వాళ్ళ ప్రయత్నం ఉంది. కానీ లాజికల్ ఎండ్కి అయితే వెళ్తుంది. అయితే కక్ష సాధింపు కాదు కాబట్టి దీని గురించి మేము ఎక్కువ విపరీతంగా ఇచ్చేయట్లా. కక్ష సాధింపు అయితే ఇప్పుడేంది, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీని విషయం ఏదో ఒకటి చేసి అప్పుడే ఎన్నో అరెస్ట్ చేయించడం ఏదో ఒకటి చేసేవాడు. అలాంటి ఉద్దేశాలు లేవు, ప్రూఫ్ లేనిది ఏది చేయకూడదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈరోజు ఒక ఎండ్ కోసం